కళ్ళద్దాలు ఒకప్పుడు కళ్ళలో ఏదో లోపం ఉంటే పెట్టుకునేవారు, కానీ ప్రస్తుత మోడర్న్ ప్రపంచంలో కళ్ళద్దాలు కూడా ఒక ఫ్యాషన్ గా మారింది. ఉన్నట్లు ఉండి కొంతమంది అద్దాలను వినియోగిస్తుంటారు. అద్దాలు చూడటానికి చాలా అందంగా, ఫ్రేమ్ లో చాలా బ్యూటిఫుల్ గా, గ్లామరస్ గా, బోల్డ్ గా ఉంటాయి. ఫలితంగా గ్లాస్ వినియోగించే వారికి ఐ మేకప్ ముఖ్యమైనదిగా మారింది. కళ్ళజోడు దీర్ఘకాలం పాటు వేసుకోవడం వల్ల ముక్కు మీద నల్లని చారలు శాశ్వత మచ్చలుగా మారుతాయి. కళ్ళజోడును ధరించడం దీర్ఘకాలం పాటు పాటిస్తున్నట్లయితే అలవాటుగా కూడా మారుతుంది. కళ్ళజోడు ధరించడం వల్ల ఏర్పడే ముక్కు మీద నల్లని మచ్చలను తొలగించడానికి అవకాశం ఉంది. అందుకు కొన్ని హోమ్ రెమెడీస్, బేసిక్ టిప్స్ ఉన్నాయి. ఇవి ముక్కు మీద మచ్చలను తొలగించడం మాత్రమే కాదు, తిరిగి అటువంటి మచ్చలు ఏర్పడకుండా నివారిస్తాయి. అంతేకాదు, బరువుగా ఉండే కళ్ళద్దాలు కంటిన్యూగా వేసుకుంటే తరచూ తలనొప్పికి దారితీస్తుంది. నొప్పి కళ్ళ నుంచి నీళ్లు కారడం జరుగుతుంది. కాబట్టి లైటర్ ఫ్రేమ్ ను ఎంచుకోవడం, ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకమైన అద్దాలు, బయటకు వెళ్ళినప్పుడు మరో రకమైన అద్దాలు వేసుకోవడం మంచిది. ఇక డార్క్ సర్కిల్స్ ను నివారించే హోమ్ రెమెడీస్ తెలుసుకుందాం. 1. బంగాళదుంపలు. బంగాళదుంపను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా రోజ్ వాటర్, తేనె మిక్స్ చేసి కళ్ళ కింద భాగంలో వలయాలపై అప్లై చేయాలి. 10 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. 2. కలబంద. చర్మానికి కలబంద చాలా త్వరగా ఎఫెక్టివ్ గా మార్పు తీసుకొస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా ఈ కలబంద రసాన్ని నల్లగా మారిన చర్మం వలయాల మీద అప్లై చేయాలి. డ్రైగా మారిన తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా 2 రోజులకు ఒకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. 3. నిమ్మరసం. చర్మం సంరక్షణలో నిమ్మరసం ఒక క్లీనింగ్ ఏజెంట్. మీ చర్మం మంచి కలర్ రావాలంటే నిమ్మరసాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. చల్లటి రోజు వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. 4. ఆరెంజ్ తొక్క. ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి. కొద్దిగా నారెంజ్ తొక్కకు కొంచెం తేనె మిక్స్ చేసి పేస్ట్ చేసి ఈ పేస్ట్ ను నేరుగా నల్లగా మారిన చర్మం మీద అప్లై చేసి మసాజ్ చేయాలి. ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. 5. కీరదోస. కీరదోసకాయ చర్మ సంరక్షణకు వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. కీరదోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల చర్మానికి అప్లై చేసిన వెంటనే త్వరగా చల్లబరుస్తుంది. స్కిన్ కాంప్లెక్షన్ ను మెరుగుపరుస్తుంది. దాంతో డార్క్ సర్కిల్స్ ను నివారించుకోవచ్చు. 6. తేనె. 1 టేబుల్ స్పూన్ తేనెకు కొద్దిగా ఓట్స్ పౌడర్ మిక్స్ చేసి ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించాలి. తరువాత డార్క్ సర్కిల్లో బాగా మర్దన చేయాలి. 15 నిమిషాల తరువాత డ్రై అయిన తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే వలయాలు మాయం అవుతాయి. 7. వెనీగర్. 1 కప్ వాటర్ లో 1 టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనీగర్ వేసి అందులో కాటన్ బాల్ డిప్ చేసి దాంతో నల్ల మచ్చలు వలయాలున్న ప్రదేశంలో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి. కంటి అద్దాల వల్ల ఏర్పడ్డ చారలు మచ్చలు తొలగిపోతాయి. 8. బాదాం ఆయిల్. బాదాం ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. కొద్దిగా చేతివేళ్లకు బాదాం ఆయిల్ తీసుకుని కళ్ళ క్రింద భాగంలో అప్లై చేయాలి. అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ప్రతిరోజు రాత్రి నిద్రించడానికి ముందు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. డార్క్ సర్కిల్స్ చాలా త్వరగా తగ్గుముఖం పడుతుంది. 9. రోజ్ వాటర్. రోజ్ వాటర్ చర్మ సంరక్షణకు చాలా ఉపయోగకరం. ఇది ఒక క్లీన్ ఏజెంట్ లా పనిచేస్తుంది. ఈ రోజ్ వాటర్ ను రోజుకు 2 సార్లు ముఖానికి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కళ్ళ క్రింద అప్లై చేసి సున్నిత మసాజ్ ఇవ్వడం వల్ల కళ్ళ క్రింద బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, వలయాలు మాయం అవుతాయి. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.